रुद्रंगि मंडल बीजेपी पार्टी अध्यक्षुडु रासूरी नर्सारेड्डी आध्वर्यंलो घनंगा भारत प्रधानि नरेंद्र मोदी पुट्टिनरोजु वेडुकलु निर्वहिंचारु। मुख्य अतिथिगा जिल्ला ओबीसी मोर्चा अध्यक्षुडु नंद्याड वेंकटेश पाल्गोनि केक् कट् चेसि संबरालु निर्वहिंचारु। ई संदर्भंगा बीजेपी नायकुलु मात्लाडुतू ప్రపంచ దేశాలన్ని భారత్ వైపు చూసేలా నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు దేశ ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నాయని, కరోనా విపత్కర పరిస్థితులలో 133 కోట్ల భారత ప్రజానికానికి సకాలంలో టీకా అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొంటూ ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకున్నారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, ధర్నారెడ్డి, గడ్డం రవి, పోయిని రాజు, చింతపల్లి పెద్ద గంగారెడ్డి, అల్లూరి రవీందర్రెడ్డి, దిగావత్ దేవేందర్, గడ్డం గణేష్, గస్సిగంటి సురేష్, మీసాల రవి, మరిపల్లి రాజేశం, పడాల ప్రసాద్, అవనూరి నరేష్, మాడిసిట్టి రవి, బానుత్ రమేష్, రాచకొండ గంగనసయ్య తదితరులు పాల్గొన్నారు। శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్ ఆవరణలో కేక్ కడియం జరిగింది। అలాగే నరేంద్ర మోడీ గారు 71వ వసంత పూర్తి చేసుకొని 72వ సంవత్సరం వసంతాలకు వెళ్తున్నారు కావున ఆయన ఆరారగలతోటి దేశ సేవలో ఎంతో గొప్పగా రాణించారు। అలాగే భారతదేశానికి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను। భారత ప్రధాని విశ్వగురు భారతమాత ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది। భారత ప్రధానియ నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తూ ప్రపంచానికే విశ్వగురువుగా భారతను చేసేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు। ఈ నరేంద్ర మోడీ గారికి అమ్మవారి ఆశీస్సులు ఇంకా ఉండాలని, మరిన్ని రాబోయే రోజులలో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని నరేంద్ర మోడీ గారు చల్లగా ఉంటూ ఈ భారతదేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు ఇంకా చాలా రకాల అవసరం ఉన్నాయి। రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో పాటు ఇయాల భారతదేశాన్ని విశ్వగురుగా ఎట్లయితే ఉంచారో అట్లాంటి సాహసోపేతమైన నిర్ణయాల ద్వారాని ఇంకా పటిష్టమైన భారత్, శక్తివంతమైన భారత్ చేయడంలో చాలా కృషి చేశారు। వారికి ఈ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। భారత్ మాతాకి జై।